అశోక్ బాబును అర్ధరాత్రి అరెస్ట్ చేసి థర్డ్ డిగ్రీ ప్రయోగించారని దేవినేని ఉమామహేశ్వరరావు మండిపడ్డారు. సిఐడి కార్యాలయ బారికేడ్ల వద్ద లోపలికి అనుమతి లేదంటూ మాజీ మంత్రి దేవినేని ఉమాను పోలీసులు అడ్డుకున్నారు. ఈ సందర్భంగా దేవినేని ఉమా మాట్లాడుతూ సిఐడి అధికారులు కావాలని ఎమ్మెల్సీ అశోక్ బాబుపై అక్రమ కేసులు పెట్టారన్నారు. అశోక్ బాబును అర్ధరాత్రి అరెస్ట్ చేసి థర్డ్ డిగ్రీ ప్రయోగించారన్నారు. ఎంపీ రఘురామకృష్ణరాజును కొట్టినట్లు అశోక్ బాబుని సైతం కొట్టాలని చూస్తున్నారన్నారు. తప్పు చేయలేదు కనుక ముందస్తు బెయిల్ తీసుకోలేదన్నారు. అరెస్టులు చేసి కక్ష సాధింపు చర్యలకు పాల్పడుతున్నారని దేవినేని ఉమా పేర్కొన్నారు. కాగా సిఐడి కార్యాలయం వద్దకు వచ్చిన దేవినేని ఉమాతో పాటు టీడీపీ నేతలను పోలీసులు అరెస్ట్ చేసి నగరపాలెం పోలీస్ స్టేషన్కు తరలించారు. అఫిడవిట్ రూపంలో ఆయన అర్హతలన్నీ కూడా విద్యార్హతలన్నీ కూడా ఇచ్చారు. క్లియర్గా స్పీకర్ గారి దగ్గర ఉంది, ప్రభుత్వం దగ్గర ఉంది. మళ్ళీ తప్పుడు కేసు ఒకటి పెట్టి విచారణ పేరు అని చెప్పి 10 సంవత్సరాలు జైలు శిక్ష, అంటే బెయిల్ రాకూడదు, 10 సంవత్సరాలు తగ్గకుండా శిక్ష పడాలి. ఏపీఎన్జీఓ అసోసియేషన్ గుంటూరు డిస్ట్రిక్ట్, దీని ముందే ఈ పాపాలు ఇక్కడ జరుగుతుంది. 9 సెక్షన్లు ప్రజలు చచ్చిపోయి 4 రోజులు కాలం. ధైర్యంగా ఉండండి, పార్టీ మేమందరం కూడా మీకు అడగండి. Down, 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 down